నూతన సిలబస్ ప్రకారం ఐదవ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకంలోని తొమ్మిదవ పాఠ్యాంశం పేరు ప్రమాదాలు ప్రథమ చికిత్స ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం ప్రమాదాలు అనగానేమి ఎవరికైనా అనుకోని సంఘటనల వలన గాయాలు కావడాన్ని ప్రమాదాలు అంటారు చర్యలు అనగానేమి ప్రమాదాలు జరగకుండా తీసుకునే ముందస్తు జాగ్రత్తలను భద్రతాచర్యలు అంటారు పాఠశాల భద్రతా ప్రణాళికలోని అంశాలు ఏవి ఒకటి అగ్ని ప్రమాదాలు నివారించడానికి ప్రతి పాఠశాల మంటలను ఆర్పే యంత్రాలను కలిగి ఉండాలి రెండు బడి ట్యాంకును క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుండాలి నీళ్లు కారడం వంటి సమస్యలు రాకుండా మరమ్మతులను వెంట వెంటనే చేయిస్తూ ఉండాలి మూడు పాడైన స్విచ్ బోర్డుల స్థానంలో కొత్త స్విచ్ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి పిల్లలకు అందని ఎత్తులో స్విచ్ బోర్డులు ఉండాలి నాలుగు విద్యార్థుల రక్షణ కోసం పాఠశాలకు ప్రహారీ గోడను నిర్మించాలి ఐదు దివ్యాంగుల కొరకు రైలింగ్ని నిర్మించాలి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నిబంధనలను చెప్పండి ఒకటి మనం ట్రాఫిక్ చిహ్నాలను గుర్తించి రహదారి నిబంధనలను పాటించాలి రెండు రోడ్లపై నడవడానికి కాలినడక బాటనే ఉపయోగించాలి మూడు రోడ్లపైన దాటడానికి జీబ్రా క్రాసింగ్ను ఉపయోగించాలి నాలుగు రోడ్లపైన మరియు రోడ్ల కూడళ్ళల్లో ఆటలు ఆడరాదు ఐదు కదులుతున్న వాహనాల నుండి దిగరాదు మరియు దూకరాదు ఆరు బస్సు ఫుట్బోటుపై ప్రయాణం చేయరాదు ఏడు వాహనాల కిటికీల నుండి తలను చేతులను గాని బయటకు పెట్టకూడదు ఎనిమిది కారులో వెళ్లేటప్పుడు సీటు బెల్ట్ ధరించాలి సాధారణంగా ప్రమాదాలు జరగడానికి గల కారణాలను చెప్పండి ఒకటి మితిమీరిన వేగం రెండు అజాగ్రత్తగా నడపడం మూడు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం నాలుగు వాహనాలలో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించడం ఐదు ద్విచక్ర వాహనంపై ఇద్దరికంటే ఎక్కువ మంది ప్రయాణించడం ఆరు మద్యం తాగి వాహనం నడపడం ఏడు ఎర్ర సిగ్నల్ దగ్గర ఆగకపోవడం ఈత కొట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవి ఒకటి చెరువులు కాలవలలో ఈత కొట్టడానికి వెళ్లేటప్పుడు ఈత తెలిసిన వారితో వెళ్ళాలి రెండు శిక్షకుల సహాయంతో ఈత నేర్చుకోవాలి మూడు ఈత కొలంలో మాత్రమే ఈతను సాధన చేయాలి నాలుగు చెరువులు కాలువలలో లోతైన ప్రాంతాలలోకి వెళ్లకూడదు పడవ ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏవి ఒకటి జాగ్రత్తగా లేకపోవడం రెండు లేని వ్యక్తులు పడవలు నడపడం మూడు పడవలలో ఉండే సాంకేతిక లోపం నాలుగు సుడిగుండాలు ఐదు పరిమితికి మించి జనాలను ఎక్కించడం ప్రథమ చికిత్స పెట్టెలో ఉండేటటువంటి వస్తువులు ఏవి దూది టెంచోడిన్ ఆయింట్మెంట్ మెడికేటెడ్ ప్లాస్టర్ కత్తెర యాంటీసెప్టిక్ క్రీమ్ పెట్రోలియం జెల్లీ సబ్బు మరియు జ్వరమానిని ఈ ఆడియో పాఠ్యాంశం వింటున్నంతసేపు స్క్రీన్పై చిత్రాన్ని పరిశీలించండి వాటిపై మీకు టెట్ మరియు డిఎస్ఈలో బిట్టు వచ్చే అవకాశం ఉంది గాయాలకు చేసే ప్రథమ చికిత్స ఏమిటి ఒకటి గాయాన్ని సబ్బుతో కడిగి యాంటీసెప్టిక్ లోషన్ రాసి పొడిగుడ్డతో కట్టుకట్టాలి రెండు దూదితో అయోడిన్ గాని యాంటీసెప్టిక్ గ్రీమ్ గాని రాయాలి గాజుగుడ్డతో కట్టుకట్టి పైన ప్లాస్టర్ వేయాలి కాలిన గాయాలకు చేసే ప్రథమ చికిత్స ఏమిటి ఒకటి కాలిన గాయంపై కొంతసేపు చల్లని నీరు పోయాలి కాలిన గాయం తీవ్రమైనది అయితే లేపనం పూయాలి రెండు కాలిన పైన ఏర్పడినటువంటి నీటి బొబ్బలను చిదమకూడదు కట్టకూడదు ఐసు ఉపయోగించకూడదు కుక్క కాటుకు చేసేటటువంటి ప్రథమ చికిత్స ఏది ఒకటి కరిచిన ప్రాంతాన్ని బాగా సబ్బు లేదా యాంటీసెప్టిక్ లోషన్తో శుభ్రం చేయాలి రెండు గాయాన్ని ప్లాస్టర్తో గాని గాజుగుడ్డతో కానీ కట్టకూడదు పాము కాటుకు చేసే ప్రథమ చికిత్స ఏది మొదట కాటు వేయబడిన భాగాన్ని నిశ్చితంగా పరిశీలించి కుట్టినది విషసర్పమో కాదో నిర్ధారించుకోవాలి రెండు సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తి భయంతో తప్పిపోతారు అతని భయం తగ్గించేలా మాట్లాడాలి మూడు విషం శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా ఒక గుడ్డతో గాయం పైభాగంలో గట్టిగా కట్టు కట్టాలి నాలుగు పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూడాలి ఐదు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి తేలు కుట్టినప్పుడు చేసే ప్రథమ చికిత్స ఏది ఒకటి నీళ్ళతో గాయాన్ని కడగాలి రెండు నొప్పి వచ్చే భాగంలో మెల్లగా ఒత్తాలి మూడు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి నీళ్లలో ములిగినప్పుడు చేసే ప్రథమ చికిత్స ఏది సాధారణంగా నీళ్లలో ములిగిన వ్యక్తి ఎక్కువ నీళ్లు మింగేస్తాడు అందువలన అచేతన వ్యవస్థలోకి వెళ్లిపోతాడు శ్వాసనాళాలు నీటితో మూసుకుపోతాయి కాబట్టి ఈ క్రింది విధంగా చికిత్స చేయాలి ఒకటి తాగిన నీళ్లు బయటకు వచ్చేలా రెండు చేతులతో పొట్టపై వత్తాలి రెండు నోటితో శ్వాస అందించాలి బాధితుడి నోటిలో నాలుగు సార్లు గట్టిగా శ్వాస అందించాలి ఇవి శ్వాస మార్గంలో నీళ్లను తొలగించి మళ్లీ శ్వాస ఆడేలా చేస్తుంది వన్ జీరో ఎయిట్ నెంబర్ దేనికోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే అత్యవసర వైద్య సేవల కోసం వన్ నాట్ ఫోర్ నెంబర్దేని కోసం గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ఉచిత వైద్య సలహాలను ఫోను ద్వారా అందించడం కోసం వన్ డబల్ జీరో నెంబర్ దేనికోసం పోలీసుల నుండి అత్యవసర ఉచిత సేవను పొందడం కోసం కరోనా కోవిడ్ నైన్టీన్ వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది నోవెల్ కరోనా వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది కరోనా వ్యాధి సోకకుండా ఎంత భౌతిక దూరాన్ని పాటించాలి కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి మీరు స్క్రీన్పై చూస్తున్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ బోర్డులను పరిశీలిస్తే మొదటిది కుడిచేతి మలుపు ఉన్నది అని తెలుపుతున్నది రెండవది ఎడమ చేతి మలుపు ఉన్నది అని తెలియజేయచున్నది మూడవది కుడిచేతి మలుపు వంపు ఉన్నది అని తెలియజేయచున్నది నాలుగవది స్కూల్ ప్రాంతము అని తెలియజేయచున్నది ఐదవది క్రాస్ రోడ్ అని తెలియజేయుచున్నది ఆరవది పాదచారులు నడిచేటటువంటి జీబ్రా క్రాసింగ్ గురించి తెలియజేయుచున్నది ఈ చిత్రాలను ఇచ్చి దానికి సంబంధించిన సమాచారాన్ని అడిగేటటువంటి అవకాశం ఉన్నది మరొక పాఠ్యాంశంతో మరొక ఆడియో ఫైల్లో